అన్న, చీపునుందల గ్రామం మాది, తలకొండపల్లి మండలము, రంగారెడ్డి డిస్టిక్, కలవకుర్తి నియోజకవర్గము. చీపునుందల గ్రామంలో 42 ఎకరాలు భూమి రైతులది, దళితులది, బీసీలది. 42 ఎకరాలు 16 మంది ఉన్నారు మొత్తము. 16 మందికి కూడా తెలియకుండా, ఏమాత్రం వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళ భూములు గుంజుకొని, దౌర్జన్యంగా గుంజుకొని వాళ్ళని రాయి ఇక్కడ ఇటువైపే రాకుండా చేసి, బీహార్లను, ఉత్తరప్రదేశ్లను, రౌడీలను పెట్టి ఇటువైపే రాకుండా చేసేసి దళితుల భూమి గుంజుకొని వాళ్ళకి ఏమాత్రం ఇక్కడ సదుపాయం కల్పించకుండా భూమి ఇవ్వడం కానీ లేదంటే ఏ చేయకుండా కూడా ఇచ్చేసిర్రు, లీజింగ్ ఇచ్చేసిర్రు. జంగారెడ్డి అతను దౌర్జన్యం చేసి వాళ్ళని నిలగొట్టేయడం. బీసీలు, ఎస్సీలు చాలా అవసరాలు పడుతున్నాయి. ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మేము తిరిగి అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర పోతే కూడా వాళ్ళు అతనికే సహకరిస్తున్నారు. వాళ్ళ దగ్గర దగ్గర లంచాలు తిని సహకరిస్తున్నారు. మాకు ఎటువంటి సదుపాయం కల్పించకుండా ఇగో ఇదంతా లాక్కున్నారు. మొత్తం 42 ఎకరాలు మొత్తము ఎస్సీలది, బీసీలది మొత్తం లాక్కున్నాడు. ఇటువంటి భూమిని వాళ్ళు ఏమాత్రం సదుపాయం, రైతులకు వేరే సదుపాయం కల్పించకుండా ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా కూడా ఏమో అతని గురించే సపోర్ట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పోయినా కూడా అతని గురించే సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా అతనికి, మైనింగ్ డిపార్ట్మెంట్ పోతే కూడా నిన్ననే అప్లికేషన్ ఇచ్చినాము, ఈ అప్లికేషన్ ఇస్తే కూడా అతనికే సపోర్ట్ చేస్తున్నాము, లీజ్ మళ్ళీ అతనికే ఇస్తామని చెప్తున్నారు. మా పరిస్థితి ఏంది, మా భూములు గుంజుకున్నారు మొత్తం కూడా. 16 మంది మేము గత 5-6 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, 12 సంవత్సరాల నుంచి. ఇప్పటికీ ఈ లీజు గురించి మేము తిరగబట్టి 12 సంవత్సరాలు అవుతుంది. ఇది పోరాటం చేయబట్టి 5-6 సంవత్సరాలు అవుతుంది. మాకు ఎటువంటి అధికారులు కానీ ఎవరు కూడా మాకు సహకరించలేదు. ఈ రాజకీయ నాయకులు మాకు సహకరించాలి, మళ్ళా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.